క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా మున్ముందుగా క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు ముఖ్య ధ్యానాంశముగా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే దాని గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని అంటే, మనం చేసుకునేటువంటి ఘనమైనటువంటి క్రిస్మస్ వేడుకలను చూడడానికి కాదు. నీవు నేను ఎంత అందముగా పశువుల పాకను నిర్మించుకున్నామా అని చూడడానికి కాదు. నీవు నేను ఎంత ఎత్తైన ఎంత పొడవైనటువంటి క్రిస్మస్ స్టార్ను మనం తయారు చేసుకున్నామా అని కాదు. అనేక దేవాలయాలలో ఎంత గొప్పటి లైటింగ్స్ మనం పెట్టుకున్నామా, ఎంత అమోఘంగా ఈ క్రిస్మస్ వేడుకను చేసుకుంటున్నామా అని చూడడానికి క్రీస్తు ప్రభు యొక్క లోకానికి రాలేదు. నువ్వు ఎంత ఘనంగా ఆనందంగా ఉత్సాహంగా గంతులు వేసుకుంటూ క్రిస్మస్ క్యారల్స్ పాడావో అని చూడడానికి కూడా కాదు. క్రీస్తు ప్రభు యొక్క లోకానికి వచ్చింది నీ హృదయంలో నా హృదయంలో ఒక చిన్నపాటి స్థలం ఇస్తామని క్రీస్తు ప్రభు యొక్క లోకానికి వచ్చాడు. మరియ తల్లికి గాబ్రియలు దేవుడు దర్శనమిచ్చినప్పుడు, ఇదిగో నీవు ఒక కుమారుని కనెదవు, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును, ఆయనకు దావీదు సింహాసనం మీద అధిష్ఠించబడి ఆయన రాజ్య పరిపాలన చేయును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు, ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టము అని గబ్రియేలు దేవుడు తన సందేశాన్ని తెలియజేసింది. యేసు అని పేరుకు అర్థము నేను నా ప్రజలను వారి పాపములను రక్షించదను అని అర్థం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ క్రిస్మస్ వేడుకలు ఎందుకు చేసుకుంటున్నాం, మరి ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి ఎందుకు వచ్చారు అనే దాని గురించి ధ్యానం చేద్దాం. ప్రియమైన సోదరులారా, యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చేశారు అని అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కారణాలను మనం ఈ యొక్క ధ్యానాంశంలో చూద్దాం. మొట్టమొదటిదిగా యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి విచ్చేసినది భూలోకములో ఉన్నటువంటి జనులు దేవాది దేవుని యొక్క ఎడల ఉన్నటువంటి ఆ యొక్క అపోహలను తొలగించడానికి. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు ఎరేజ్ ద మిస్కన్సెప్షన్స్ అబౌట్ గాడ్, అంటే దేవాది దేవుని ఎడల ఉన్నటువంటి ఆ యొక్క అపోహలను పోగొట్టడానికి క్రీస్తు ప్రభు వారు యొక్క లోకానికి విచ్చేశారు. అప్పటిలో ప్రజలందరూ కూడా అనుకున్నారు కదా, దేవాది దేవుడు కఠినాత్ముడు, దయగలిగిన వాడు కాదు, దేవాది దేవుడు తన యొక్క ప్రజలను శిక్షించేటువంటి వాడు, వారు చేసినటువంటి తప్పిదములకు రెండింతలు శిక్షించేటువంటి గొప్ప దేవుడు అని వాళ్ళందరూ కూడా అనుకున్నారు. దేవాది దేవుడు ఈ యొక్క లోకాన్ని అసలు ప్రేమించడం లేదు, ఎటు చూసినా గానీ బాధలు ఇబ్బందులే ఉన్నవి అని అనే అపోహలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి విచ్చేసి ప్రజలు అనుకున్న యొక్క ఆలోచనలను అపోహలను తొలగించడానికి విచ్చేశారు. దానికి సాక్ష్యమే మనకున్నటువంటి దేవుని యొక్క పఠనాలు. పరిశుద్ధమైనటువంటి పునీత యోహాను గారు రాసినటువంటి సువిశేషములో మొదటి అధ్యాయము 18వ వచనంలో మనం ఈ విధంగా చదువుకుంటున్నాం. ఎవరునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి వక్షస్థలమున ఉన్న జనితకి కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచను. ఎవరు కూడా దేవుని మనం చూడలేదు, కానీ దేవాది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ యొక్క దైవ కుమారుడు నిన్ను నీకు నాకు ఆ దేవాది దేవుని ఎరుకపరచను. మనుష్యవతారమిత్రుడు ఆ దివ్య కుమారుడు, అందుకని ఇంగ్లీష్లో అంటుంటాం గాడ్ హాస్ కమ్ ఇన్ హ్యూమన్ స్కిన్స్, దేవాది దేవుడు మనుషుని యొక్క శరీరములో వచ్చి ఉన్నాడు, శరీరధారి అయి ఉన్నాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక దేవాది దేవుని యొక్క వక్షస్థలములో ఉన్నటువంటి ఆ జనితకి కుమారుడు ఆయన వచ్చి
దేవాది దేవుడు ఏ విధంగా మనకు ఉన్నాడు అనేటువంటి నగ్న సత్యాన్ని మనకు నిరూపిస్తుంది. అదే విధముగా సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో మనం ఈ విధంగా చదువుకుంటూ ఉంటాం. నేను ప్రధాన శిల్పి వలె ఆయన చెంత నిలిచి ఉంటుని పసికందుల వలె రోజు రోజు ఆయనకు ఆనందము చేకూచుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకుంటుంచుని అని అంటున్నాడు. మనము దేవ ప్రజలకున్నటువంటి ఆ యొక్క అపోహ ఏమిటంటే దేవుడు ఎక్కడో పైలోకానే ఉన్నాడు, అక్కడ నుండి చూస్తున్నాడు. హిస్ లుకింగ్ ఫ్రమ్ వెరీ ఫార్. ఆయన అక్కడ నుండి చూస్తూ భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క జనులతో ఆటలాడుకుంటున్నాడు అని చాలా మంది పాటలు కూడా రాశారు. కానీ దేవుడు అలా కాదు, అక్కడ ఎక్కడి నుంచో చూసేవాడు కాదు. ఇక్కడకు నీ వద్దకు ఈ భూలోకానికి వచ్చి ఇదిగో నీతో పాటు నివసించడానికి ఆ క్రీస్తు ప్రభు ఈ యొక్క భూలోకానికి వచ్చేశాడు. అందుకని మరొకసారి ఆయన పసికందువలే రోజు రోజు ఆయనకు ఆనందము చేకూర్చుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుంటుని అని సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనంలో మనకు పలుకబడింది. కనుక దేవాది దేవుడు తన కుమారుని ఈ యొక్క భూలోకాన్ని పంపించింది. యేసుక్రీస్తు వారు మనుష్యవతారమెత్తినది, మనుషుడే జన్మించింది. ఇదిగో ఈ లోకములో నీకు నాకు ఆ దేవాది దేవుడు దయగలిగిన వాడు అని చూపించడానికి క్రీస్తు ప్రభు ఇదిగో తాను దయను చూపించాడు. పేదల పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు, పరులందరినీ కూడా క్షమించాడు, స్నేహితుల పట్ల ఆదరణ కలిగి ఉన్నాడు, అదేవిధంగా తన శిష్యులను నడిపించున్నాడు. కనుక ఎంతో మంది ఎన్నో అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నయము చేసి దేవాది దేవుడు మీ దగ్గరే ఉన్నాడు, ఆయన కరుణ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దైవ స్వరూపి దేవుని యొక్క కృప కలిగిన వాడు అని మనందరూ కూడా నిరూపించడానికి, మన మధ్యన ఉన్న ఆ యొక్క అపోహలను తొలగించడానికి క్రీస్తు ప్రభు యొక్క లోకంలో జన్మించారు. సహోదరులారా, ఇక రెండవ కారణాన్ని మనం గనక చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చేస్తారని చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనకు ఈ విధంగా మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవన పొందుటకై అట్లు చేసెను. Jesus came into this world to express the love of God for all of us. యేసు క్రీస్తు ప్రభు యొక్క లోకానికి దేవాది దేవుని యొక్క ప్రేమను నీకు నాకు చూపించడానికి యొక్క లోకానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమ కానుకగా, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ఆల్ ఆఫ్ అస్. జీసస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు ప్రభు వారు దేవాది దేవుని యొక్క గొప్ప బహుమానం మనందరికీ కూడా. కనుక ఆయన ఈ లోకానికి విచ్చేసి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అని నిరూపించడానికి వచ్చాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అయితే ఆయన తన యొక్క వ్యక్తిగత జీవితముతో మానవుడిగా మనతో పాటు మన జీవితాన్ని పంచుకోవడంలో దేవాది దేవుని యొక్క ప్రేమను మనకు చూపించాడు. ద వెరీ ప్రెసెన్స్ ఇట్సెల్ఫ్, ఆయన మనుష్యవతారముగా మానవుడిగా మన మధ్య నివసించడమే మనకు గొప్ప బహుమతి. సో హిస్ ప్రెసెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ ప్రెసెన్స్. ఎన్ని బహుమతుల కన్నా ఆ బాలయేసుని యొక్క బహుమానం, దేవాది దేవుని యొక్క బహుమానం, ఆ బాలయేసుని యొక్క రూపములో దానికన్నా గొప్ప బహుమానము ఇంకొకటి లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుని యొక్క ప్రేమను నీకు నాకు కనపరచడానికి వచ్చాడు. అయితే మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగానైతే ఇదిగో కననీయ స్త్రీతో మాట్లాడుచు ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరచాడో మనందరికీ కూడా తెలుసు. ఆయన కననీయ స్త్రీ యొక్క పాత జీవితాన్ని క్షమించాడు. కననీయ స్త్రీకి తన జీవితంలో చేయవలసిన లక్ష్యాన్ని గురించి ఆమెకు వివరించాడు. మూడవదిగా కననీయ స్త్రీకు మరే అదేవిధంగా తాను నమ్మిన వారందరికీ కూడా నిత్య జీవితాన్ని ఆయన వారందరికీ కూడా రూఢి గణపరిచాడు. కనుక పాత జీవితాన్ని
క్షమించాడు, తన యొక్క జీవితంలో లక్ష్యం గుర్తు చేశాడు, అదేవిధంగా నిత్య జీవితాన్ని వాగ్దానం చేశాడు. ప్రేమనే సహోదరి సహోదరాల, క్రీస్తు ప్రభు యొక్క లోకానికి విచ్చేసింది ఇదిగో మనందరి యొక్క పాపపు జీవితాలని, మరి ముఖ్యంగా పాత జీవితాన్ని సమస్య పెట్టడానికి, క్షమించడానికి, అదేవిధంగా నీ యొక్క నా యొక్క జీవిత లక్ష్యాన్ని గురించి తెలియచేయడానికి, మూడవదిగా నీకు నాకు నిత్య జీవితము అనుదానని వాగ్దానము చేయడానికి క్రీస్తు ప్రభు యొక్క లోకానికి వచ్చాను. అదే పరిశుద్ధమైనటువంటి పౌలు గారు ఎఫెసులకు రాస్తున్న లేఖలో 3:18-19 ఈ విధంగా మనకు పలుకుతున్నాయి. పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కల వారు కావాలని దేవునికి నా విన్నపము. ఆయన పరిశుద్ధ పౌలు గారు దేవాది దేవునికి విన్నవించుకుంటున్నాడు, ప్రభువా ఇదిగో నీవు పంపించిన దివ్య కుమారుడైన యేసు క్రీస్తు మా ఎడను చూపించిన ప్రేమను మేము అర్థం చేసుకోలేకపోతున్నాము. నీవు నేను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ ఎంత లోతైనదో, ఎంత గాఢమైనదో, ఎంత విశాలమైనదో, మరి ముఖ్యంగా ఎంత దీర్ఘమో ఎరుగుట అసాధ్యము. అయినను నీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వంతో సంపూర్ణముగా మీరు నింపబడుదురుగాక. అవును, నీ వల్ల నా వల్ల యేసు క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ ఎంత విలువైనదో, ఎంత గాఢమైనదో తెలుసుకోవడం తరం కాదు ప్రేమ సహోదరి సహోదరు. కనుక అది గ్రహించే శక్తి మీరు పొందుకున్నవలనని, మీరు గ్రహించే శక్తి పొందుకున్న తర్వాత దేవాది దేవునిలో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మీరందరూ కూడా పొందుకోవాలని పరిశుద్ధ పౌలు గారు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నారు. కనుక దేవాది దేవుని యొక్క ప్రేమను క్రీస్తు ప్రభు వారు కనపరచడానికి ఈ భూలోకానికి వచ్చారు. ఇది రెండవ కారణము. ఇక మూడవ కారణము, యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ భూలోకానికి విచ్చేశారు అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుంటే, Jesus came to this world to enable a relationship with God. యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆ యొక్క దేవాది దేవునితో విడిపోయిన ఆ యొక్క బంధాన్ని ఇదిగో తిరిగి దాన్ని కలపడానికి వచ్చినాడు క్రీస్తు ప్రభు. ఆ యొక్క సత్సంబంధాన్ని, దేవాది దేవునితో ఆ యొక్క బంధాన్ని కలపడానికి ఈ యొక్క భూలోకానికి విచ్చేసిన ప్రేమైన సహోదరు సహోదరు. నీవు నేను ఇంకను కూడా బ్రతికి ఉన్నామంటే ఆ దేవునితో సంబంధం ఇంకా కూడా మనకు రోజు రోజు ఉంటూనే ఉంది. ఆ సత్సంబంధము తెగిపోలేదు అని అర్థం. కనుక నీవు బ్రతికున్నాము అని అంటే ఆ దేవాది దేవునికి నీవు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి ప్రేమైన సహోదరి సహోదరు. మనమందరము కూడా మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అని అంటే, ఒకరోజు నీవు నేను ఆ యొక్క దేవాది దేవుని దర్శించుకోవాలని, దర్శించుకొని ఆ యొక్క మోక్ష భాగ్యాన్ని, ఆ యొక్క పరలోక భాగ్యాన్ని మనమందరము కూడా పొందుకోవాలన్నది మనందరి యొక్క ఆకాంక్ష. అందుకని ఈ జీవిత లక్ష్యము ఏమిటి అని అడిగితే, ఇదిగో ఈ యొక్క భూలోకములో జీవించినంత కాలము కూడా దేవాది దేవుని తెలుసుకొని ఆయనను నమ్మి విశ్వసించి ఆయన బిడ్డగా జీవించి తిరిగి ఆయన యొద్దకే నీవు చేరుకోవాలనేది నీ జీవిత లక్ష్యం. కనుక మనలో ఎవరినైనా మనం అడిగితే, మనలో ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంతమందికి ఇష్టము అని అడిగితే అందరూ చేతులెత్తారు. మీలో ఎంతమందికి నరకానికి వెళ్ళడం ఇష్టం ఉంది అని అడిగితే ఎవరు కూడా చేతులెత్తరు. ఎందుకంటే అందరూ ఏదో ఒకరోజు ఆ యొక్క మోక్షానికి, ఆ యొక్క పరలోకానికి వెళ్ళి ఆ తండ్రి దేవుడితో ఐక్యము చెందారని, ఆయన యొక్క దేవదూతుల సమూహంలో కలిసిపోయి ఆయనకు ఎల్లప్పుడూ కూడా స్తుతులు అర్పించారనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ ఆశను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క లోకానికి మానవుడై జన్మించాడు. దానినే మనము క్రిస్మస్ పండుగ అని అనుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరు. కనుక ఆ
ఆ క్రీస్తు ప్రభుని నీవు నేను అంగీకరించాలి అని అనుకుంటే, ఆ క్రీస్తు ప్రభు నీవు నమ్ముకోవాలనుకుంటే మనలో క్రీస్తు ప్రభులో ఆ తగ్గింపు తనము ఉన్నది. పరిశుద్ధ పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2:6-7 వచ్చిన మనకు ఈ విధంగా కనబడుతున్నాయి. ఆయన తనను తాను రిక్తును చేసుకుని, తనను తాను తగ్గించుకుని సేవకు రూపము దాల్చి మానవ మాత్రుడిగా జన్మించాడు. అన్నీ ఉన్నా కానీ అన్ని వదులుకొని ఆయన తగ్గించుకుని ఒక మానవ మాత్రుడిగా జన్మించాడు. అయితే ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడే మరణము వరకు కూడా విధేయత వహించాడు. సహోదరి సహోదర, నీవు నేను రక్షణ పొందుకోవాలనుకుంటే ఆ వినయాత్మను వినయము మనకు కావాలి. ఆ తగ్గింపు తనము మనము నీవు నేను నేర్చుకోవాలి. అందుకనే క్రీస్తు ప్రభువును నమ్ముకొని వినయము కలవారనే ఒకరోజున నీవు నేను లేవనెత్తబడి ఆ యొక్క దేవాది దేవుని దర్శించుకోవాలని ఆ క్రీస్తు ప్రభు మానవ మాతృడై ఈ లోకాన్ని జన్మించాడు. ఇది మూడవ కారణం. ప్రేమైన సహోదరులారా, ఇక నాలుగవ కారణము, యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ యొక్క భూలోకానికి విచ్చేశారు అనే దాని గురించి చూసుకున్నట్లయితే, మానవులను తమ యొక్క పాపముల నుండి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క భూలోకానికి విచ్చేశారు. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ హ్యుమానిటీ ఫ్రమ్ ఇట్స్ సిన్. అయితే మనకు దేవాది దేవుని యొక్క వాక్యము మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 3:17 మనకు ఈ విధంగా కనబడుతుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదర, దేవుడు యొక్క లోకమును ఎంతగానో ప్రేమించను, అయితే దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు కాదు అని వాక్యం మనకు సెలవుస్తుంది. లోకమును రక్షించుటకు, లోకమును తన యొక్క పాపము నుండి రక్షించుటకు. అందుకనే సర్వీసుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించిన ప్రభువా ప్రార్థన చేసుకున్నప్పుడు సహోదరి సహోదరు, ఆయన గొర్రె పిల్లవలి ఈ యొక్క లోకం యొక్క పాపములను తన యొక్క భుజ స్కందాలపై మోసుకొని వెళ్ళడానికి ఈ యొక్క భూలోకానికి విచ్చేశాడు. ప్రేమైన సహోదరి సహోదర, అదేవిధంగా పరిశుద్ధ పౌలు గారు రోమియోలకు రాసినటువంటి లేఖ 10:9 ఈ విధంగా పలుకుతుంది. నీవు రక్షణ పొందుకోవాలనుకుంటే నీవేమి చేయాలి? నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొనుము, మృతుల్లో నుండి దేవుడు ఆయన్ను లేవనెత్తినని మీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు. నీవు యేసు క్రీస్తు ప్రభువుని ప్రభువు అని ఒప్పుకొని నీవు నీ హృదయమునున్న ఆయన మృతులలో నుండి లేవనెత్తబడను అని విశ్వసించినచో నీవు రక్షింపబడదువు అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా మత్తయి సువార్త 1:21 యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి మరి తల్లికి ఆ గబ్రియేలు దేవత వాగ్దానం చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఆమె ఒక కుమారుని కనును. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఎలాయైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. దేవుడు తన యొక్క ప్రజలను పాపములను రక్షించడానికే ఈ యొక్క లోకానికి జన్మించాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అవును, ప్రతి ఒక్క మానవుడు మనమందరం కూడా మన యొక్క పాపముల నుండి రక్షించబడాలని యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క భూలోకానికి విచ్చేశారు. అయితే అదే యోహాను సువార్త 3:16 మరొక మాట ఉంది, మనలో ఎవరము కూడా నాశనము చెందక అనే మాట ఉంటుంది. ఇదిగో తన ఏకైక కుమారుడు ప్రసాదించను, ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై ఆ క్రీస్తు ప్రభు యొక్క భూలోకానికి వచ్చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ యొక్క భూలోకానికి వచ్చినది మానవుని తన యొక్క పాపముల నుండి, ఈ యొక్క లోకమును తన యొక్క పాపముల నుండి రక్షించడానికే. పునీత యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో 2:1
రెండవ వచనములో మనకు ఈ విధంగా మనకు కనబడుతుంది, ప్రేమైన సహోదరి సహోదర, క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. ఈ యొక్క కారణము చేతనే ఆయనకి భూలోకానికి విచ్చేశాడు. క్రీస్తే మన పాపాలను, మనను మన పాపము నుండి విముక్తులను చేసేది ఆ క్రీస్తు ప్రభు ఒక్కడే. ఆ కారణము చేతనే ప్రభు యొక్క లోకానికి విచ్చేశాడు. అదే మొదటి లేఖ యోహాను రాసిన మొదటి లేఖ 3:8 మరొకసారి, సైతాను ఆది నుండి పాపము చేయుచున్నాను. సైతానుడు ఆది నుండి కూడా, ఆది అవ్వమును, అదేవిధంగా ఆదామును అవ్వమును పాపములోనికి దింపినటువంటి ఆ యొక్క సైతానుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనుషులను పాపములలోనే నడిపిస్తూనే ఉన్నాడు. అయితే కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడను. పాపపు జీవితాన్ని కొనసాగించే వ్యక్తి సైతాను యొక్క వశమగును. కానీ సైతాను కృత్యములను నశింప చేయుటకే దేవుడు మానవ మాత్రుడై దేవుని యొక్క పుత్రుడై అవతీ యొక్క భూలోకములో అవతరించను. కనుక సైతాను తన యొక్క సైతాను యొక్క కృత్యములను ఇదిగో కృంగదీయుటకు నశింప చేయుటకు దేవుడు తన ఏకైక కుమారుని యొక్క భూలోకానికి పంపించాడు అనే వాక్యం మనకు చెప్తుంది, ప్రేమ సహోదర సహోద. కనుక మానవ కారణము దేవాది దేవుడు తన యొక్క దివ్య కుమారుని మనిషిని మానవులను తమ యొక్క పాపముల నుండి రక్షించబడడానికి ఈ యొక్క లోకానికి ఆయనను పంపించాడు. చివరిగా అపోస్తల కార్యములు 10:43 మనకు పరిశుద్ధ లూకా గారు ఈ విధంగా మనకు రాస్తున్నారు. అపోస్తల కార్యములు 10:43 మనకు చివరిగా ఈ విధంగా పలుకుతుంది, ఈయన యందు అంటే యేసు క్రీస్తు ప్రభుని యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ కూడా పలికినది ఈ క్రీస్తు ప్రభు గురించే. ప్రవక్తలందరి యొక్క ప్రబోధములు ఇదిగో మిమ్మలను రక్షించడానికి, మిమ్మలను మీ యొక్క పాపములను రక్షించడానికి దేవాయుధుడు ఒక కుమారుని పంపిస్తున్నాడు, ఆయన ఇమ్మానుయేలు, ఆయన ఇదిగో మీతో వసించి మిమ్మలను మీ పాపముల నుండి రక్షించి మిమ్మలను నిత్య జీవమునకు తీసుకుని వెళతాడు అనేటువంటి ప్రవక్తలు ప్రబోధించారు. కనుక ఈయన ప్రజలను వారి యొక్క పాపముల నుండి ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ కూడా ప్రబోధం చేశారు. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 4 స్తంభాల కారణాలు ఆ క్రీస్తు ప్రభు యొక్క లోకానికి రావడానికి, ఇంకా అనేకమైన కారణాలు బైబిల్ గ్రంథం నిండా మనం చూసుకున్నట్టు దాదాపు 40-50 కారణాల వరకు కూడా క్రీస్తు ప్రభు యొక్క లోకానికి ఎందుకు విచ్చేశారు అని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ క్రిస్మస్ సందర్భమున, ఈ క్రిస్మస్ పండుగ రోజున క్రీస్తు ప్రభు నా కొరకు ఈ యొక్క భూలోకానికి విచ్చేశాడు. నన్ను నా పాపం నుండి రక్షించడానికి ఆ ప్రభువే మనుష్యవతారుడై ఈ యొక్క లోకానికి విచ్చేశాడని, దేవాది దేవుని యొక్క ఇదిగో దివ్యమైన ప్రేమను మనందరికీ కూడా కనపరచడానికి ఈ యొక్క లోకానికి విచ్చేశాడని, నీకు నాకు నిత్య జీవితాన్ని ఆ యొక్క ప్రభువు దయచేయడానికి ఈ యొక్క లోకానికి విచ్చేశాడని నమ్ముకుంటూ ఆ దేవాది దేవుని మనం స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. కనుక మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామమున క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ.